55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ 17 సీట్లు రెడ్లకు 7 వెలమలకు 12 బీసీలకు 3 ముస్లింలకు 12 మంది ఎస్సీలకు 2 ఎస్టీలకు 2 బ్రాహ్మణులకు అవకాశం పాలేరు సీటు హోల్డ్ లో పెట్టిరు కొందరు ప్రముఖుల స్థానాలు సెకండ్ లిస్ట్ లోనే మేడ్చల్ ఉప్పల్ కొల్లాపూర్ గద్వాల టికెట్లు దక్కని నేతల ఆందోళనలు బహదూర్పుర చంద్రాయణగుట్ట ముస్లిం నేతల నిరసనలు అంటూ ఒక వార్తను చూస్తాను ఇక గమ్మత్ విషయం చూడండి ఇక నిన్న 55 మందికి 55 మందితో లిస్ట్ విడుదల చేసిరు yes आ लिस्ट सार ओपन जी लिस्ट डेस्कटॉप राइट लिस्ट विडुदल चेस्ते आ लिस्ट लो इदे कदा इदी आ मतलब वेलुलो वच्चिंदी अय्यो जरा इदेंदी इदी लेदु दिशा दिशलो वच्चिंदी इदी स्टोरी लिस्ट कथ चूडरा निन्न लिस्ट विडुदल चेस्ते बीसी कोमटिरेड्डी वेंकट रेड्डी गारु एमंटारंटे बीसीलकु 12 सीట్లు ఇవ్వగలిగిన మేము అని చెప్తున్నారు చూడిగా 12 సీట్లు ఏడునే చూడరి ఇక చూడరు సార్ యాక్తుపుర గోశామల్ మొగిలి సునీత చంద్రాయణగుట్ట బోయ నాగేష్ యాకుత్పుర కే రవిరాజు బహదూర్పుర రాజేష్ గుర్తుపడతాడా కనీసం బీసీలకు ఇన్ని టికెట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఈడ పోటీ చేయరేమా వచ్చి మళ్ళీ మీరు చేయరు 12 సీట్లు ఇస్తే బీసీలకు మొత్తం 12 సీట్లు కేటాయిస్తే 55 లో బీసీలకు ఇచ్చిన 12 సీట్లు కేటాయిస్తే ఇంట్లో 2 సీట్లే బీసీలు గెలిచే అవకాశం ఉంది yes బీసీలు గెలిచేటి 2 సీట్లే కనిపిస్తా ఉన్నాయి ఏ లెక్కలు తీసినా కూడా इंदो नागेमो ओल्ड सिटी बारे अब कांग्रेस पार्टी वाल बहादूरपुर डबीरपुर का बीसी टिकेटू मुस्लिम मनमेवड़ोदी मन वालेवड़ो आड़ एग्रेद पतंगे आड़ इच्छा पेरेमो मन को తీసుకునే పేరు మనకుంటది ఓడిపోయిరు వాళ్ళకి ఇచ్చినా అని మళ్ళా వీళ్ళకి ఇస్తే దండగాని చెప్తారన్నట్టు రేపు రేపు డిక్లరేషన్ లో ఏం చెప్పారు ఇప్పుడు ఈ చంద్రాయణగుట్ట కాడ మీరు ఎందుకు పొడి చేయరు yes ఈ చంద్రాయణగుట్ట కాడ మీరు ఎందుకు పొడి చేయరు యాకుత్పురలో చంద్రాయణగుట్టలో తర్వాత ఏది డబీల్పురలో యాకుత్పుర బహదూర్పుర చంద్రాయణగుట్ట గోశామేలు ఈ కొడంగల్ కాడ చేస్తున్న రేవంత్ గారు ఈ గిడికొచ్చి బహదూర్పుర కాడ చేయండి చెయ్ యాకుత్పుర కాడ చంద్రాయణగుట్ట కాడ చేయరి చూద్దాం ఆ చెయ్ వీళ్ళకి 10 ఓట్లు కూడా రావిడ వీళ్ళు బీసీలు మళ్ళా ఎవరికి ఇచ్చినాం ఇగో దర్జీ ఆయనకి ఇచ్చినామయా అని చెప్తారన్న యాదవ్కి ఇచ్చినాం ఓ ముదిరాజుకి ఇచ్చినాం ఓ ముదిరాజు కూడా ఈ ఓల్డ్ సిటీలో ఈ ముదిరాజుకి ఇస్తే గెలుతాడా ఎంఐఎం సీట్ల దగ్గర 7 కొడంగల్ కాడ ఉన్న ముదిరాజులు 40 నుంచి 50 వేల మంది ముదిరాజులు ఉన్నారు yes గౌడులు ఉన్నారు ఆడ ముదిరాజు ఓట్లు రేవంత్ రెడ్డి గారికి కావాలి కానీ ఈ యాకుత్పుర కాడ ఉన్నటువంటి ఓట్లు పడతా ఒక్క ఆయన కూడా చేయడాయడా ఆయన కూడా ఒక రెడ్డి అనేటువంటి పేరే ఉండదు ఇక ఇక్కడ ఏడా యాకుత్పుర డబూర్పుర గిడితాడా ఎవడనా ఈ గెలుతారిలు ఇక రెండో విషయం ఇక్కడ గద్వాల కాడ సరితా తిరుపతికి ఇచ్చినామని చెప్తారు డీకేఆర్ మీద గెలుతాడా ఈమె పైన అయిపోయా ఇక ఆలం సంతోష్ కుమార్ మీద తెచ్చి సికింద్రాబాద్ కాడ పెట్టు ఆయన గెలుతాడో లేదో తెలియదు ఇక గమ్మత్ ఏంటంటే ఇక్కడ ముషిరాబాద్ కాడ అంజన్ కుమార్ యాదవ్ అని పెట్టిరు అది బీజేపీ స్ట్రాంగ్ ఉండేది అది ఏడేడైతే వీక్తరో వీళ్ళు ఆడబెట్టి కూర్చురు అన్నట్టుగా ఇది కథ మన బీసీలకు ఏమన్నా కొంచెమన్నా సోయి రావాలి ఏం జరుగుతుంది అనేది ఇంత సోయి లేకుండా మనం బ్రతికితే ఇగో ఇదే పరిస్థితి వస్తుంది తర్వాత పేర్లు ఎవడు జానారెడ్డి కొడుకు పేరు రెడ్డి లేదు ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో పద్మావతి రెడ్డి నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకరకల్ ఎస్సీ కాబట్టి వీరేశం ఆలేరు బీర్లైలే అయితే ఇక్కడ చూడొచ్చు జయవీర్ కుందూర్ అని పెట్టిరు రెడ్డి అని రాయలే ఎందుకంటే అన్ని రెడ్లకి ఇచ్చిన హైకమాండ్ ఇదేంది అని అడుగుతారు కదా అడిగితే జయవీర్ కందూరు అంటే అచ్చా బీసీ ఉన్నట్టున్నాను వాళ్ళు అనుకోవాలి ఇగో ఇంత పెద్ద మోసం ఇక ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో బీసీలకు దన కనిపిస్తాయి చూడరు బీసీలకు కనిపించే కూడా దన కనిపిస్తాయి ఇప్పుడు సెకండ్ లిస్ట్ బీసీల లిస్టే ఉంటుంది మాక్సిమం నాకు తెలిసిన కాడికైతే ఇక ఆ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకోవాలి ఇప్పటికైతే దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు ఈ 55 లో దక్కేటి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది రెండే వచ్చే అవకాశం ఉంది తతిమయాన్ని వీక్తాయి ఇప్పుడున్న పరిస్థితి అదే ఇక గెలిచే కాడనేమో వీళ్ళు ఓడిపోయే కాడ ఇల్లు ఇప్పుడు ఎవరి టికెట్లు బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోరి బీసీ సోదరులారా మీ ఓట్లతో వాళ్ళు గెలుస్తారు తప్ప వాళ్ళ ఓట్లతో మీరు గెలవలేరు. మీ ఓట్లు పడితేనే గెలుస్తారు వాళ్ళు, వాళ్ళ ఓట్లు మీకు పడితే గెలవరు మీరు. ఎందుకంటే అది చిన్నది, మీరు పెద్దది, మీ సంఖ్య పెద్దది. ఒక్కసారి ఆలోచన చేయండి, వరద సాటుకు పోయినాక ఆలోచన చేయరు. నీ ఓడెవడు మందోడెవడో చూసుకో లెక్క. నీకు టికెట్ల కేటాయింపు కానీ నువ్వు అర్హత లేదంటే బీసీలకు ఇంకేముంటదా? ఇంక దేనికోసం బిచ్చమెత్తుకోరి, ఇంకా దేనికోసం ఈ కార్యక్రమం అంతా? గీడనా గెలుస్తా. యాకుత్పురా ఒక ఆయన ఏమంటుండు చూడరి, ఆ ఏది యాకుత్పుర కాడికెలో దబరీపుర కాడికెలో వచ్చిండు ఆయన. ఆయన వచ్చి ఏమంటాడు, ఇగో యాకుత్పుర కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్న ఆయన గల్లీలో కుక్క కూడా గుర్తుపట్టదు అని చెప్తున్నారు. యాకుత్పుర కాడ, యాకుత్పుర కాడ అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఎవరినో గుర్తుపట్టరు, అసలు మీడెవరో గుర్తుపట్టరని చెప్తా ఉన్నారు. మరి ఏ సర్వే చేసి ఇచ్చారు సార్ ఇక్కడ గెలుస్తుందని? బీసీఎస్ బీసీలు గెలుస్తుంది. ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ సర్వేలో ఆధారం చూపిస్తారు కదా. యాకుత్పుర, దబీర్పుర, చాంద్రాయణగుట్ట కాడ ఎట్లా గెలుస్తారు, ఏ సర్వే ఆధారంగా గెలుస్తారో ఒక్కసారి చెప్పాలి సార్. ఒకవేళ వాళ్ళు గెలవకపోతే మేము రాజీనామా చేసి ఆయన పోతామని చెప్పేసి మీరు హామీ ఇవ్వరు. అంతెందుకు, ఇప్పుడు ఏమొద్దు సార్, ఒక విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో కేటాయించిన సీట్లు ముదిరాజులకు, దర్జీ ఆయనకు, ఇంకొక ఆయనకు, దీనికోసమేనా గంతేసి 12 టికెట్లు ఇచ్చిన మేము అంటున్నాము. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకన్నాడు తెలుసా మాట? అవసరమైతే నా సీటును బీసీలకు త్యాగం చేస్తాను డైలాగ్ కొట్టిండుగా, ఇచ్చేసినాం కాబట్టి త్యాగం అక్కర్లేదు అని చెప్తున్నాడు గంతే. ఎన్నిసార్లు మోసపోతారు, చదువుకొని మోసపోతారు, ఎన్ని చెప్పినా కూడా ఇంకా మోసమే. పార్టీ గుర్తు కాదు చూసేయాల్సింది, మనిషిని చూసి ఓటేయడం నేర్చుకున్నప్పుడు ఈ బాధ ఉండదు. ఇక్కడ గెలుతారా నిజంగా చెప్పురా మీరు, మీరు లైవ్ చూస్తున్నారు సరే ప్రజలారా, ఈ యాకుత్పుర డబుల్పుర కాడ గెలుస్తారా అనే ఎవరన్నా గెలుస్తారా? చూడు గెలిపిస్తారా ఎక్కడన్నా? సాధ్యం అవుతుంది అది ఎక్కడన్నా? ఎక్కడన్నా గెలుస్తారా? యాకుత్పుర డబీర్పుర కాడ బీసీలు గెలిచినది ఒక్క సీట్ చూపెట్టి నేను చూపిస్తా. చాంద్రాయణగుట్ట గెలుస్తారా? గీళ్ళెందుకు గెలుస్తారు? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళంతా గీనే. అక్కడ హైకమాండ్ ఏమనుకుంటది, మీద కూర్చున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏమనుకుంటది అంటే బీసీలకు మంచిగా ఇచ్చుకుంటూ వస్తారు గారా టికెట్లు. ఏడిచ్చారు సార్? డబీర్పుర, చంద్రాయణగుట్ట, కార్వా గీడెందుకు వెళ్తాడు? ఇవి ఎంఐఎం వాళ్ళు గెలిచేటి కదా. వీళ్ళకి ఇచ్చిన పేరు ఇస్తే గెలుస్తలేరని చెప్తారు. ఆడ ఆడ రాహుల్ గాంధీ వచ్చి పోటీ చేసినా గెలుస్తాడు? ఆడ అస్సలు కాదు. ఇందిరాగాంధీ వచ్చి పోటీ చేసినా గెలుతుందా? నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి నాలుగిట్లలో ఒక్కడి గెలిచి చూపెట్టరు. ఇంత పెద్ద మనిషి కదా మీరు, మీరు ఇంత పెద్ద డైలాగులు ఉంటున్నాయి కదా మన తానా. ఒక్కసారి నాలుగిట్లలో ఎక్కడ ఒక్కసారి వచ్చి పోటీ చేసి నేను గెలిచి చూపెట్టినా నువ్వే ముఖ్యమంత్రి పోయిగా అంతే. ఈ నాలుగిట్ల లేడని నువ్వు గెలిస్తే నువ్వే అంతో ఇంతో రాజకీయంగా పలుకుబడి ఉన్నోడివి, రాజకీయ జ్ఞానం తెలిసినోడి నువ్వే ఓడిపోతావాడా? మా వాళ్ళు ఎట్టే గెలుస్తుండొచ్చు? ముదిరాజుల కాడ ఇచ్చిరా టికెట్, దర్జీలకు ముదిరాజుల కాడ టికెట్ ఇచ్చి గీళ్ళు ఏడ గెలుతారా ఇలా మొక్కాలకు అని చెప్తాను. ముదిరాజు వాళ్ళ ఓట్లున్న కాడనే ఈయన నిలబడతాడు. ఈయన నిలబడి ముదిరాజు ఓట్లని ఈయన కడుపు కిందకి దేవుకొని ఇక మీ వాళ్ళకి ఇచ్చినా కానీ గెలుతలేరా అని చెప్తాడు అన్నట్టు మన కాడ. ఇది కథ, జరిగే కథ గిదయ్యా సారు. ఈ గీడనా యాకుత్పుర, బహదూర్పుర, చంద్రయాణగుట్ట, గోశామాయలు, కార్వాపల్లి అవి ఏడగెళ్తారా? గెలిచే సీట్లా? రైట్గా 18 నుంచి 3 రోజులు రాహుల్ ప్రియాంక పర్యటన. 18న రామప్ప గుడి నుంచి అయితే దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది, ఇట్లా లొలి పెడతారని. ఇక్కడిక్కడ ఇచ్చినవన్నీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్టులు ఉంటాయి. 18 నుంచి 3 రోజులు రాహుల్ ప్రియాంక పర్యటన. 18న రామప్ప గుడి నుంచి బస్సు యాత్ర స్టార్ట్. అక్కడే బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటన. 19-20 తేదీల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటన అంటూ ఒక వార్త. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఉచితం గింతిస్తామనంటే అది మోసమే, గుర్తుపెట్టుకోండి. మీకు విద్య ఇస్తాం, మీకు వైద్యం ఇస్తాము, మీకు రైట్ టు రీకాల్ ఇస్తాం అనేటోడు లేడు. ఈ 3 తప్ప ఏమి ఇస్తారు మీరు? ఎందుకంటే మిమ్మల్ని మీరు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి తప్ప మీరు ఎట్లా ఎడ్యుకేట్ అవుతారు కావద్దు కదా. అవి అందుకోసమే ఈ ఉచితం అనేదే మోసం. దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఇయ్యాలి, తన కాలమే తను నిలబడేటట్టు ఉండాలి. కానీ అమ్మా ఎట్లుంటది లెక్క?